स्टूडेंट्स, हाउ आर यू? जीआरएम ई लर्निंग सेंटर की स्वागत. मैं यूट्यूब अपलोड वीडियो क्लास तपनसरिगा विद्यार्थुलंदरू वीक्षिंचंडी. वीक्षिंचिन तर्वात सब्सक्राइब चेयनी वाळ्ळु उंटे सब्सक्राइब चेयंडी. इंका एवरन्ना वीडियोलनु वीक्षिंचिन वाळ्ळु उंटे तपनसरिगा वीक्षिंचंडी. मरि ई रोजु थर्ड बीकाम विद्यार्थुलकु 6th सेमिस्टर लो ఉన్నటువంటి మరి ఎలక్టివ్ పేపర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అనేటువంటి ఎలక్టివ్ పేపర్లో మరి ఫైనాన్స్ సర్వీసెస్ అనే పేపర్లోని మరి ఒక టాపిక్ని చర్చించబోతున్నాం. విద్యార్థులారా, ఈరోజు ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే పేపర్లో డిమ్యాట్ అకౌంట్స్ అనే టాపిక్ని చర్చిస్తున్నాం. అసలు ఈ డిమ్యాట్ అకౌంట్స్ అంటే ఏంటి, మరి డిమ్యాట్ అకౌంట్ యొక్క లక్షణాలు ఏంటి, డిమ్యాట్ అకౌంటింగ్ కావాలి అంటే దానికి కావాల్సిన పత్రాలు ఏంటి, డిమాట్ అకౌంటింగ్ యొక్క ప్రయోజనాలు ఏంటి అనే అంశాలను మనం ఈరోజు పరిశీలిద్దాం. చూడండి విద్యార్థులారా, మనం బ్యాంకుకు వెళ్తే సహజంగా అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకి ఒక అప్లికేషన్ ఇచ్చి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇస్తే మనకి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. అది మనకి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ అయి ఉంటుంది. అలానే మరి సెక్యూరిటీలకి మరి వాటాలకి కొనుగోలు అమ్మకాలు జరపడానికి కూడా మరి ఒక అకౌంటింగ్ అనే విధానం అనేది వచ్చింది. దానికి సంబంధిత అకౌంటే డిమాట్ అకౌంట్గా చెప్తాం అనమాట. చూడండి విద్యార్థులారా, ఇక్కడ డిమాట్ అకౌంటు అనేది మనం సాంకేతికంగా ఏంటనేది తెలుసుకుందాం. చూడండి, భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ సరే వాటాలు కానీ సెక్యూరిటీలు కానీ భౌతికంగా స్వాధీనం చేసుకోగలిగేటువంటి ధృవీకరణ పత్రాలకు బదులుగా పెట్టుబడిదారులు డిమెటీరియలైజ్డ్ ఖాతాలో ఎలక్ట్రానికల్గా కలిగి ఉండటాన్ని మరి ఇప్పుడు డిమాట్ అకౌంటింగ్ పద్ధతిగా చెప్పొచ్చు అనమాట. అంటే వాళ్ళు మనకి షేర్లు కొనుగోలు అమ్మకాలు జరుపుతున్నారు, దానికి భౌతిక పత్రాలు ఏమీ అవసరం లేకుండా అన్ని అకౌంట్ ద్వారానే మరి ట్రాన్జాక్షన్స్ జరిగేటట్లు అకౌంట్లోనే దేరాంత నిక్షిప్తం అయ్యేటట్లు చేయగలుగుతున్నారు. మరి పెట్టుబడిదారులు దీనికోసం ఏం చేస్తారంటే మరి ఒక డిమాట్ ఖాతా అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభించడానికి పెట్టుబడి బ్రోకరు వద్దకు వెళ్ళేసి వాళ్ళ యొక్క డిమాట్ అకౌంటు సంబంధించిన వివరాలని అడిగితే వాళ్ళకి ఆ వివరాలు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు నమోదు చేయించుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు సాంకేతికంగా మరి వాణిజ్య లావాదేవీలు జరపడానికి ఈ డిమెటీరియలైజ్డ్ ఖాతాకు ఒక నెంబర్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్ని మనం డిమాట్ అకౌంట్ అని పిలవటం జరుగుతుంది. మరి ఈ వ్యవహారాలు జరిపించడానికి ప్రతి వాటాదారుడు కూడా ఒక డిమెటీరియల్ ఖాతా తప్పనిసరి కలిగి ఉండాలి. అంటే ఈ డిమెటీరియల్ ఖాతా ఉంటేనే సెక్యూరిటీ వ్యవహారాలు చేయడానికి వీలవుతుంది. మరి డిమెటీరియలైజ్డ్ ఖాతాని కొనసాగించడానికి ఏం చేస్తారంటే ఒక ఇంటర్నెట్ పాస్వర్డ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంటర్నెట్ పాస్వర్డ్తో పాటు లావాదేవీలకు ఒక ట్రాన్జాక్షన్స్ చేయడానికి కూడా ఒక పాస్వర్డ్ ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట. అప్పుడే సెక్యూరిటీలకు సంబంధించిన ట్రాన్జాక్షన్స్, బదిలీలు, కొనుగోళ్ళు అనే వ్యవహారాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇంకా సెక్యూరిటీలు కొనుగోళ్ళు కానీ అమ్మకాల లావాదేవీలు డిమెటీరియలైజ్డ్ ఖాతాలో ఒకసారి మరి నిర్ణయించబడి పూర్తి చేస్తే చాలు, వ్యవహారాలన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో డిమాట్ అకౌంట్ మరి ప్రారంభించాలంటే ఎవరు కావాలి అంటే దీనికి డిపాజిటరీ పార్టిసిపెంట్ని కలవాల్సి ఉంటుంది. ఆ డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే ఎవరంటే ఇక్కడ బ్యాంకులు కానీ లేదా ఈ యొక్క డిపాజిటరీ పార్టిసిపెంట్ వ్యవహారాలు చేసేటువంటి బ్రోకర్లు కానీ ఆర్థిక సంస్థలకు కానీ మరి అనుమతించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్లు మరి సెంట్రల్ డిపాజిటరీకి మరియు పెట్టుబడిదారులకి కూడా మధ్యవర్తిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇది డిమాట్ అకౌంట్ గురించి మనం ప్రాథమికంగా చెప్పొచ్చు. మరి డిమాట్ అకౌంటింగ్ ఉండేటువంటి లక్షణాలు ఏంటి అని చూస్తే డిమాట్ అకౌంట్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే ఇవి సెక్యూరిటీలను కలిగి ఉండటం అనేది సులభంగా జరుగుతుంది. దీంట్లో దీనికి సెక్యూరిటీలు కలిగి ఉండాలంటే కష్టపడక్కర్లేదు. ఇందులో వ్యవహారాలు నమోదు చేసుకుంటే దాంతో ఆటోమేటిక్గా సెక్యూరిటీలు కలిగి ఉన్నట్టుగానే చెప్పొచ్చు అనమాట. సెక్యూరిటీలను తక్షణమే బదిలీ చేయవచ్చు. ఇంటర్నెట్ ఉంటే చాలు, దాంట్లోంచి నీ యొక్క డిమాట్ అకౌంట్ని పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ చేసి నా సెక్యూరిటీలను ఎవరికి బదిలీ చేయాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ కొట్టేసేయచ్చు. ఇది చాలా తక్షణమే బదిలీ చేయడానికి వీలవుతుంది. ఇంకా సెక్యూరిటీల బదిలీపై ఎటువంటి స్టాంప్ డ్యూటీ కూడా ఉండదు. అదే ఫిజికల్గా సెక్యూరిటీని బదిలీ చేయాలంటే స్టాంప్ డ్యూటీ కట్టాలి, కానీ ఆన్లైన్లో చేసేటువంటి బదిలీకి ఎటువంటి స్టాంప్ డ్యూటీలు అవసరం లేదు. ఇంకా భౌతికంగా ఉండు పత్ర రూపంలో వాటాల కంటే సురక్షితంగా ఉంటాయి. మరి భౌతికంగా ఉన్న పత్రాలు ఒకసారి పాడైపోయే అవకాశం ఉంది, దొంగిలించబడే అవకాశం ఉంది, కానీ
ఇది ఆన్లైన్లో వ్యవహారాలు కాబట్టి చాలా సురక్షితంగా ఉంటాయన్నమాట. ఇంకా సెక్యూరిటీల బదిలీకి రాత పని కూడా తగ్గిపోతుంది, ఇంకా లావాదేవీలు వ్యయం తగ్గిపోతుంది. ఇంకా దీంట్లో సెక్యూరిటీలకు సంబంధించినటువంటి సరి బేసి సంఖ్య వాటాల అనేటువంటి సమస్య ఉండదు, సరి సంఖ్య వాటాలు బేసి సంఖ్య వాటాలు అనే సమస్య ఉండదు, ఒక్క వాటాను కూడా అమ్ముకునే అవకాశం ఉంటుందన్నమాట. ఒక డిపాజిటరీ పార్టిసిపెంటు కొంత చిరునామాలో మరి మార్పులు నమోదు చేస్తే చాలు. మరి ఒకవేళ చిరునామాలో మార్పులు వస్తే డిపాజిటరీ పార్టిసిపెంట్ అంటే మీకు ఎందుకు చెప్పాము, బ్యాంకులు కానీ మరి బ్రోకర్లు కానీ ఆర్థిక సంస్థలు కానీ డిపాజిటరీ పార్టిసిపెంట్గా ఉంటాయని చెప్పామన్నమాట. ఆ డిపాజిటరీ పార్టిసిపెంట్ దగ్గర ఒకవేళ పెట్టుబడిదారు యొక్క అడ్రస్ మారితే ఆ అడ్రస్ని వాళ్ళకి ఒక్కరికి డిపాజిటరీ పార్టిసిపెంట్కి తెలియచేస్తే చాలు, ఆటోమేటిక్గా అతను నమోదు చేసినటువంటి డేటా అన్ని కంపెనీలకి కూడా తెలిసిపోతుంది. అది ఆన్లైన్లో జరిగేటువంటి మరి చేంజ్ కాబట్టి అందరికీ ఆటోమేటిక్ చెప్తుంది. అప్పుడు పెట్టుబడిదారుడు ప్రతి కంపెనీకి వెళ్ళి తన అడ్రస్ మార్పు గురించి చెప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకా సెక్యూరిటీల ట్రాన్స్మిషను మరి డిపాజిటరీ పార్టిసిపెంట్ అనేన చేపట్టడం జరుగుతుంది కాబట్టి మరి ఇది కంపెనీలకు తెలియచేయాల్సిన అవసరం అనేది తప్పిస్తుందని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా వాటాల మీద ఉత్పన్నమైనటువంటి బోనస్ కానీ మరి విలీనాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ కూడా డీమాట్ అకౌంట్లో మరి నేరుగా క్రెడిట్ చేయబడతాయి. అంతేగాని నీకు డబ్బులు తీసుకోండి అని చెప్పి తెలవటం ఏముండదు, ఆటోమేటిక్గా డిమాట్ అకౌంట్లో నీ బోనస్లు నీకు వచ్చేటువంటి అమౌంట్లన్నీ కూడా క్రెడిట్ చేయబడతాయి. మరి ఒక డిమాట్ అకౌంట్ ఖాతాలో ఈక్విటీ కానీ మరి రుణ సాధనాలు రెండింటిలో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. కేవలం మరి ఒక ఈక్విటీ షేర్సే కొనుక్కోవాలని లేదు, కమోడిటీస్ సంబంధించినటువంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టుకునే అవకాశం డిమాట్ అకౌంట్ హోల్డర్కి ఉంటుందన్నమాట. వర్తకులు మరి ఎక్కడి నుండైనా సరే ఈ యొక్క విధులు నిర్వర్తించవచ్చు. డిమాట్ అకౌంట్ వ్యవహారాలు లావాదేవీలు చేయాలంటే ఒక ఆఫీస్కి వెళ్ళాలనే నియమం ఏం లేదు, ఇంటి దగ్గర ఉండి కూడా మరి ల్యాప్టాప్ కానీ మరి దానికి సంబంధించిన మొబైల్ కానీ ఏదైతే ఏదో ఒక ఎలక్ట్రానిక్ అవసరం ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు ఆ యొక్క వ్యవహారాలను చేయడానికి వీలవుతుంది. తమ ఇంటి వద్ద నుండి కూడా చేసుకునే అవకాశం మరి డిమాట్ అకౌంట్ ద్వారా కలిగిందని చెప్పచ్చు. మరి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేం కావాలి పత్రాలు అని అంటే, డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కేవైసీ నామ్స్ ప్రకారం, అంటే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అంటే నీ యొక్క ఖాతాదారుని తెలుసుకో అనేటువంటి నిబంధనలు బ్యాంకులకు ఇవ్వడం జరిగింది. అంటే బ్యాంకులు వాళ్ళ కస్టమర్ యొక్క వివరాలు తెలుసుకోవడం అనేది తప్పనిసరిగా చేయాలి. దానికి ఒక పత్రం ఇస్తారు, కేవైసీ ఫామ్ అని ఇస్తారు. ఆ ఫామ్లో కస్టమర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయమని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫిల్ చేసిన డేటాని బ్యాంకరు తమ దగ్గర పెట్టుకొని ఉండటం జరుగుతుందన్నమాట. మరి పెట్టుబడిదారులు స్టాక్ బ్రోకర్లో ఒప్పందం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ ఒప్పందం చేసేటప్పుడు మరి కొన్ని పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పత్రాలు ఏంటి అంటే ముఖ్యంగా పాన్ కార్డు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉన్నటువంటి కార్డు ఇవ్వాలి. ఇంకా బ్యాంకు నివేదిక, కనీసం 3 నెలలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసేటువంటి బ్యాంకు నివేదిక. మరి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఇవ్వాలి. చిరునామా రుజువుకు సంబంధించిన పత్రం ఇవ్వాలి. ఆదాయ పన్ను రిటర్న్ చేసినటువంటి పత్రం ఇవ్వాలి. 2 కలర్ ఫోటోలు కావాలి. మరి క్రాస్ చేయబడిన బ్యాంకు చెక్కు అవసరమైతే అడుగుతారు, ఇది చెక్కు అనేది అవసరమైతే ఇవ్వాలి. ఇంకా కేవైసీ వివరాలు, ఇందా మీకు చెప్పినట్టు కేవైసీ పత్రాలని మరి ఫిల్ చేసి మరి అది కూడా ఇవ్వాలి. తర్వాత ఆధార్ కార్డు. సో ఈ రోజున మనకు ఆధార్ కార్డు అనేది ప్రతి వ్యక్తికి కూడా తప్పనిసరి కాబట్టి ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ పత్రాలను ఇచ్చిన తర్వాత అతనికి డిమాట్ అకౌంట్కి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి ఒక డిమాట్ అకౌంట్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఇంకా డిమాట్ అకౌంట్ వల్ల ప్రయోజనాలు ఏంటి, డిమాట్ అకౌంట్ వలన ప్రయోజనాలు ఏంటి అనేది మనం చూద్దాం. డిమాట్ అకౌంట్ వలన పెట్టుబడిదారికి ఏంటంటే కేటాయించబడిన బోనస్ కానీ రైట్ వాటాలు అంటే హక్కు వాటాలు ఏమన్నా అతనికి కేటాయిస్తే అతని ఖాతాలో తక్షణమే జమ చేయడం ఈజీ అవుతుంది. అదే డిమాట్ అకౌంట్ లేకపోతే అతనికి ఏదైనా పోస్టల్ ద్వారా అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతనికి మరి వాటాలని బాండ్ పేపర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదే డిమాట్ అకౌంట్ ఉంటే ఆటోమేటిక్ డిమాట్ అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే ఇక్కడ అగ్ని ప్రమాదం కానీ దొంగతనం కానీ మరి చిరిగిపోవటం కానీ ఇలాంటి నష్టభయాలు ఏమీ ఉండవని చెప్పేసి చెప్పొచ్చు అన్నమాట. మరి భౌతిక విభాగంలో కంటే లావాదేవీల వ్యయం సాధారణంగా తక్కువగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ చేయాలంటే భౌతికంగా పత్రాలు సమర్పించి మరి సెక్యూరిటీ వ్యవహారాలు చేయాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఆన్లైన్లో చేసే ట్రాన్సాక్షన్స్కి అసలు ఆన్లైన్ ఖర్చు ఒక నెట్ ఛార్జెస్ తప్ప వేరే ఖర్చు ఏమీ ఉండదు. ఇంకా భౌతిక వాటా సర్టిఫికెట్లో ఉండేటువంటి సమస్యలు డిమాట్ అకౌంట్ ద్వారా తొలగించబడతాయి. భౌతికంగా ఏదైనా పత్రం ఇస్తే దాంట్లో పత్రాలు సరిగ్గా పడకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి.
అది డిమాట్ అకౌంట్ లేదా డైరెక్ట్గా డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఆ పత్రాల యొక్క సమస్యలు అనేవి ఉండవు. ఇంకా డిమాట్ ఖాతాదారులు బదిలీ పత్రాలను పూర్తి చేయటం మరి కానీ స్టాంప్ డ్యూటీలు చెల్లించవలసిన అవసరం కానీ ఉండదని చెప్పొచ్చు అన్నమాట. ఇంకా డిమాట్ ఖాతాకు మరి మరొక అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది ఎలక్ట్రానికల్గా నిల్వ చేసినప్పటి నుండి కూడా లావాదేవీలు వ్యయం తగ్గిపోతుంది. అది ఒక పెద్ద ప్రయోజనంగా మనం చెప్పొచ్చు అన్నమాట. అంతేకాకుండా స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా డిమాట్ అకౌంట్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలుగా చెప్పొచ్చు. చూడండి విద్యార్థులారా, ఈరోజు క్లాస్లో మనం మరి డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, డిమాట్ అకౌంట్ యొక్క లక్షణాలు ఏంటి, డిమాట్ అకౌంట్ ప్రారంభించడానికి కావాల్సిన పత్రాలు ఏంటి, డిమాట్ అకౌంట్ గురించి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, అసలు డిమాట్ అకౌంట్లు ఏంటి అనే విషయం తెలుసుకుందాం. సో విద్యార్థులారా, జిఆర్ఎం రావు ఈలర్నింగ్ సెంటర్ ద్వారా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో క్లాసులను తప్పనిసరిగా వీక్షించండి. మరి వీక్షించిన వాళ్ళు తప్పనిసరిగా వీక్షించి మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి మేము స్టే హోమ్, స్టే హ్యాపీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.